గోల సాంబా శివుడి దగ్గర చేరుకొని ఎట్లనో మళ్ళీ మళ్ళీ శంభో శంకర అంటూ మళ్ళీ 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 కీర్తించాడు. ఆ సమయంలో సదాశివుడు చర్రున గిరగిర తిరుగుతున్నాడు. అట్లా మంచి సమయం అది, మంచి ఓ మంచి పాయింట్, అది మంచి ఒక క్లైమాక్స్ డ్యాన్స్ అది అక్కడ జరుగుతుంది. పక్కనే ఉన్న జగన్మాత మాత్రం ఆ వేగాన్ని అందుకోవటానికి కొంచెం కష్టపడుతోంది. అంతలో అక్కడికి వచ్చినటువంటి భృగు మహర్షిని చూసింది, వెంటనే తన లాస్యాన్ని ఆపేసింది. ఒక కొంచెం ఆపి శివుడికి పార్వతి యొక్క సహకారం లేకపోయేసరికి అడుగులంతా తడగబడ్డాయి. పార్వతి ఎప్పుడు నిలిచిపోయింది, అమ్మవారు నిలిచిపోయిందో అయ్యవారికి కొంచెం కష్టమైనట్టు అయింది. అక్కడ ఆ ప్రమథులు గోలలో కూడా తేడాలు వచ్చినాయి. మృదంగాలు తగదా 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 అనేంత వాద్యాలతో నిండిపోయినటువంటి అన్ని శృతి తప్పిపోయాయి. అందరి ముఖాలు చూసుకున్నారు ఎవరికెవరు. అంతా అట్లా అట్లా కరెంటు పోయినట్టుగా అయిపోతుంది. అందరికి కూడా కరెంటు పోయినట్టు అయిపోయింది అంతా కూడా. శివుడు కోపంతో ఎవడ్రా వాడు, అంతే వీడి కథ, ఎవడ్రా వాడు నా తాండవ నృత్యాన్ని ఆపింది అని కైలాసం అటు ఇటు కదిలిపోయేటట్లుగా గట్టిగా గర్జన చేసేసాడు. భృగువును చూసి శూలం పైకెత్తాడు ఒక్క పర్యం. ఏం భృగు ఎవరైతేనేమి, శూలం పైకెత్తాడు. ఆయన డ్యాన్స్ ఆపడం అంటే ఏమిటి? ఈ పరిస్థితిని చూసినటువంటి భృగు మహర్షికి కూడా కోపం తన్నుకొచ్చేసింది. ఆయనకు కూడా కోపం వచ్చింది. ఇద్దరూ కోపం పెడుతున్నారు. తనను తాను నిగ్రహించుకోలేక సన్నగా ఊగసాగుతున్నాడు. విచిత్రమైనటువంటి కోపం వీడికి కూడా వచ్చింది. జగన్మాత మాత్రం పరిస్థితి చెయ్యి దాటిపోతుందని గమనించింది. ఏమేమైపోతుందో తెలియదు. శూలం పడితే ఏమైపోతాడు ఈవిడు. వెంటనే పరిగెత్తుకొని వచ్చి స్వామి వద్దకు వచ్చేసింది. ఆయన చెయ్యిని కదలకుండా పట్టేసుకుంది, లేకపోతే శూలం గుచ్చిపారేస్తాడు. దేవదేవా ఆదిదేవా, ఎందుకు ఇంత కోపం నీకు, ఎందుకు ఇంత క్రోధం నీకు, అది కూడా మీ భక్తుడి మీద అంది పార్వతీమాత. భక్తుడు నీ కొడుకు, నీ భక్తుడు. భక్తుడు అన్నమాట వినగానే అగ్నినేత్రుడు ఒక్కసారిగా చల్లబడిపోయాడు. ఆయన భక్తవత్సలుడు కదా, బోళాశంకరుడు కదా. కొంతమంది బోళాశంకర్ అంటారు. ఆ బోళాశంకరుడు కదా, బోలా బోలా అంటే అంత ఇచ్చేసేవాడు అని అర్థం. బోళాశంకరుడు కదా. కానీ భృగు మహర్షి మాత్రం చల్లబడలేదు. శివుడు చల్లబడ్డాడు కానీ భృగుడు చల్లబడలేదు. ఆయనకి కోపం అట్లే ఉంది, నీకెందుకు ఇంత ఉగ్రం, ఈ ఉగ్ర రూపంలో ఉంటే నిన్ను ఎవరైనా పూజిస్తారా? ఖండితం పూజించరు. ఒకవేళ పూజించే వాళ్ళు ఎవరైనా ఉంటారు కూడా ఇంకా మేము పూజించరు. ఇంత కోపంగా ఉండేవాళ్ళని పూజిస్తారా ఎవరైనా? అందుకే నీకు ఏ రూపము తగినది కాదు, అత్యంత సూక్ష్మమైన లింగ రూపం ఒక్కటే నీకు తగింది, నువ్వు ఆ రూపంలోనే పూజలు అందుకుంటూ ఉండు అని శాపం పెట్టేసి చరచరా వెళ్ళిపోయాడు. అందుకే శివుడికి రూపం లేదు, శివుడికి బిందు రూపం మాత్రమే, ఒక శివలింగ రూపమే. శివుడు ఇట్లా ఉంటాడు అని ఉత్సవ విగ్రహం ఉంటుంది, కానీ శివ విగ్రహం లేదు. శివ విగ్రహానికి, పూర్ణ విగ్రహానికి పూజ చెయ్యరు. బ్రహ్మదేవుడు విగ్రహము, బ్రహ్మకు పూజ లేదు, శివుడి రూపానికి పూజ లేదు. అక్కడే ఉన్న వీరభద్రుడి గణాలు కోపాన్ని తట్టుకోలేక ఒక అడుగు ముందుకు వేశారు. వీరభద్రుడి యొక్క గణాలన్నీ ఉన్నాయి కదా అక్కడ, ఊరికే ఉండలేకపోతున్నారు. శివుడికే శాపం పెట్టేది ఈ మనిషి, ముందుకు వేశారు. కానీ శివుడి అనుజ్ఞ లేకపోవడంతో ఆగిపోయారు. శివుడు ఒక్క పర్యం చేయట్లన్నాడు అంతే. అసలే కోపంలో ఉన్నటువంటి భృగు మహర్షిని చూశాడు. నడక ఈసారి పరుగు పరుగున మారింది. ఇక మామూలు నడచలేదు, దండము పెట్టలేదు, వెళ్ళిపోయాడు. వైకుంఠానికి బయలుదేరాడు. ఇంక అదొక్కటే కదా వైకుంఠం. బయలుదేరాడు. నిజమైన క్రోధం ఎలా ఉంటుందో చూసినట్టు కూడా
భృగులోని ఎటువంటి క్రోధం తగ్గలేదు, మరింత పెరిగిపోయింది. ఆయన యొక్క విశ్వాస నిశ్వాస క్రియలంతా వేడి నిట్టూర్పులాగా మారిపోయాయి. నోటి నుంచి అప్పుడప్పుడు హుంకారాలు బయటకు వస్తున్నాయి. కోపం వచ్చిన వాడి యొక్క ముఖం చూస్తే అట్లా ఉంటుంది. అట్లా నడక సాగిస్తున్నటువంటి ఆయనపై చల్లని పిల్లగాలులు వీచి కొంచెం శ్రద్ధ తీరేలా చేసింది. హాయిగా ఆ గాలుల్లో చందనపు పరిమళం కూడా ముక్కుకు సోకి ఉక్కిరి బిక్కిరి చేసింది. వాటి నుంచి తేరుకునే టన్లో మంచి గంధపు వాయువులు వీచి మత్తెక్కించాయి. భృగు మహర్షి కోపం కొంచెం తగ్గి పరిసరాలు గమనించాడు. అంతా స్వర్ణమయం, ఏమి చూసినా మిలమిలా మెరిసిపోతున్నాయి. అవి తమ కాంతులతో ముని రంగును కూడా మార్చేసి తమ రంగులో కలిపేసుకున్నాయి, మిలమిలా మెరిసేలా చేస్తున్నాయి. తన శరీరం అంతా మారిపోయింది, తన శరీరం అంతా స్వర్ణమయమైపోయింది. గంధపు వాసనతో గమగమా అంటున్నది. అంతా బంగారం బంగారం బంగారం, స్వర్ణమయం. ఎక్కడ చూసినా స్వర్ణమయం, అదే ఆనంద నిలయం. శ్రీ మహావిష్ణు ఉండేటువంటి వైకుంఠలోకం. అరే నారాయణ 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 హరి నారాయణ హరి నారాయణ 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 అచ్యుతం కేశవం అచ్యుతం కేశవం. ఇదే ఆనంద నిలయం. ఈ ఆనంద నిలయాన్ని చూసి సమాధానమైంది. గురువుకు వచ్చినటువంటి కోపమంతా చల్లారిపోయింది. ఇదే వైకుంఠం. అక్కడికి వచ్చేసరికి భృగు మహర్షి మనస్సు శాంతించింది. నారాయణ, ఆహా ఇదే వైకుంఠం, ఈ లోకం ఎంత బాగుంది అనుకుంటూ ముందుకు సాగాడు నారాయణ. ఆ లోకవాసులందరూ అక్కడ చిద్విలాసంగా ఉన్నారు నారాయణ, ఆనందంగా ఉన్నారు నారాయణ. ముని కూడా ఆనందంగా ఉన్నాడు నారాయణ. అడుగులు వేసుకుంటూ శేషపాన్పు దగ్గరకు చేరుకున్నాడు నారాయణ. కానీ అక్కడ స్వామి పడుకొని ఉన్నాడు. స్వామి పక్కనే శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఉంది నారాయణ. ఆవిడ స్వామినే చూస్తూ ఉంది. ఆయనేమో మంచి యోగ నిద్రలో ఉన్నాడు. ఆమె ఆయనకు మెలకువ రాకోకుండా చూస్తుంది నారాయణ. ఒకవేళ మెలకువ వస్తే తగిన సేవ చేద్దామని కూడా చూస్తూ ఉంది నారాయణ. ఇది అక్కడి పరిస్థితి. అక్కడ ఉన్నవారు కూడా ఆనందంగా ఆ ఆనంద నిలయ వాసుడినే చూస్తూ ఉన్నారు నారాయణ. ఎవరి ముఖం చూసినా చిరునవ్వే నారాయణ. ఏ ఒక్క ముఖంలో కూడా కైలాసంలో లాగా క్రోధం లేదు, నృత్యం లేదు. బ్రహ్మలోకంలో లాగా ఏదో గొణుక్కుంటూ లేరు నారాయణ. అందరూ నవ్వుతూనే ఉన్నారు, స్వాగతం పలుకుతున్నారు. ఆ ముఖభావం అంతా అందరికీ నా మీదనే ఎంతో అభిమానంతో ఉన్నారు. వారు సుఖాన్ని అనుభవిస్తున్నారు, లేదా ధ్యానానికంటే ఆవల స్థితి ఆయన ఆనందమైనటువంటి స్థితిలో ఓలాడుతున్నారు తెలియటం లేదు. గురుగు మహర్షికి ఒకటి అర్థం కాలేదు, నాకు స్వాగతం పలుకుతున్నారు లేక వాళ్ళే నవ్వుకుంటున్నారు. ఆయనకు అది ఏమీ అర్థం కాలేదు. క్రమంగా ఆయనలో ఓపిక నశించిపోయింది. ఇక్కడ కూడా గోవింద సానంద మానంద పరమా గోవింద సానంద
పాయమా.